జగడిలబల్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరించాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వరించాలి కమలం గుర్తుకే మన ఓటు కమలం గుర్తుకే మన ఓటు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార రథాన్ని ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఈ మారెమ్మ గుడి వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించుకొని కథన రంగంలోకి దిగడానికి భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో పలు సిద్ధమైంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, సీనియర్ నాయకులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజల్లు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏ పోరాట స్ఫూర్తి, ఏ ఉద్యమ స్ఫూర్తితోటైతే మనం 2020 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్ని 2020 మార్చిలో గెలిచినామో అదే పోరాట స్ఫూర్తి, అదే ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ మనం కొనసాగిస్తూ మన అదృష్టం మళ్ళీ మనకు ఎన్నికలు నవంబర్ 2023లో వచ్చినాయి. కాబట్టి నవంబర్ 2023లో జరిగేటువంటి ఎన్నికల లోపల కూడా గెలుపు దుబ్బాక నియోజకవర్గం మీద తాజా జెండా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు తప్ప ఇంకొక డౌట్ పడాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ఎందుకని ఒక మంచి పాజిటివ్ దృక్కోణం తోటి 2020 నవంబర్ ఉప ఎన్నికలలో ఎంత వేగంతో, ఎంత కృషితోటి, ఎంత సంకల్ప దీక్షతోటి పనిచేసినామో అంతే గొప్ప దీక్షతోటి, అంతే అంకుటిత దీక్షతోటి కార్యకర్త బంధువులందరూ కూడా ఇది నా ఎన్నిక అనుకొని ఆ రోజు రాష్ట్రం మొత్తం వచ్చి మనకు అండగా నిలబడింది. ఈరోజు దుబ్బాక పౌరుషాన్ని మరొకసారి రాష్ట్రానికి మొత్తం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కార్యకర్త బంధువులందరూ కూడా తెలియజేస్తూ ఇది కేవలం ఈరోజు వాహన కార్యక్రమానికి సంబంధించి మనం కొంతమంది మిత్రుల్ని మాత్రమే ఆహ్వానించడం జరిగింది. రేపటి నుంచి లేదా ఎల్లుండి నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు మన ప్రచార సరళి కొనసాగుతుంది. కాబట్టి అందరికంటే ముందే మనం ప్రచారం ప్రారంభించినాం. లాస్ట్ టైం కూడా అందరికంటే ముందే మనం ప్రచారం ప్రారంభించినాం. ఎన్నికలలో అందరికంటే ముందే నామినేషన్లు వేస్తాం, అందరికంటే ముందే గెలిచి వస్తామనేటువంటి ఆ అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకొని ఎన్నికల ప్రచారంలోకి మనం అందరం దిగాలని. లాస్ట్ టైం కూడా మనం మంగళవారమే మన కార్యక్రమం ప్రారంభించినాం. ఈసారి కూడా అదే తల్లి దయతోటి మళ్ళీ మనం అందరం ముందుకు పోవాలి. ఏ ఉప ఎన్నిక ఫలితం అయితే ఈ రాష్ట్ర పాలకుల కన్ను తెరిపించేందుకు ఉపయోగపడిందో అదే రీతిలో దుబ్బాకలో వచ్చేటువంటి రానున్న శాసనసభ ఎన్నికల ఫలితం భవిష్యత్తులో ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పాలని, తిప్పుతుందని, ఆ దిక్కుగా మీరు ప్రతి ఒక్కరు కూడా నేనే రఘునందన్ రావు అనే రీతిలో పనిచేయాలని, పనిచేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, రఘునందన్ రావు గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తు శ్రీమాన్ శ్రీమతః యజమానస్య ఈశ్వరగోత్రోద్భవస్య ఆరోహణే ఈశ్వరగోత్రస్య సర్వందన్నా సహ కుటుంబస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య సంపదా చిత్తం సూపర్ పూర్వ విశ్వరూపిణీ యంత్రదేవత వాహన దేవతాభ్యో నమః. ధ్యాన ఆవాహన షోడశోపచార పూజాంగనిష్ఠే యా ఫలనీర్యావళా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రభూతాస్తాడో ముంచంతగుం వసః. ఫలం మనోరథఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్తస్మాత్ సమ్మేష్యాదో తదః శాంతిం ప్రయచ్ఛమే. ఓం హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మహీం లక్ష్మీం ఘాతవేదో వరణావహ ఆవహ జాతవేదో లక్ష్మీం జాతీం.
هذا جرور جرور بليس أنا بالوشان عنك بجوك أري ناس جاتي ما بروك أنا كنت ينكر جرور أنا بالعكس أنا كنت ينكر جرور أندر روس. سندرام برباسان يسوسات جلندين سجم لوكي ديو جشتام دھارام شكتی سروپنی واحن ديوتا بھون نمحا جان آواحن شوڑ شوپچار پوچان کرشش جرنجم رنم أنا أنا